హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇవి ఫ్రీ ఫాల్ గా, ఎందుకు ఇవి బాగా క్రాష్ అవుతున్నాయి, అట్లీస్ట్ మనం క్రాష్ అని చెప్పొచ్చు, బికాజ్ మోర్ దెన్ 40-50% మనకి ఈ స్టాక్స్ లో కరెక్షన్ వచ్చింది. ఓకే, సో ఎందుకు అసలు ఈ కరెక్షన్ రావడానికి కారణాల గురించి ఆల్రెడీ మనకు తెలుసు, బట్ దీని బిజినెస్ మోడల్ వల్ల దీనికి ఏదైనా ఎఫెక్ట్ ఉందో లేదో నేను చెప్తాను, అలాగే కొన్ని కంపెనీస్ సజెస్ట్ చేస్తాను మీరు హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అలాగే ఎన్బిఎఫ్సిస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్బిఎఫ్సిస్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు నేను ఇందులో డిస్కస్ చేస్తాను. కొంచెం వీడియో క్లియర్ గా షార్ట్ గా నేను మేక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు మిగతా వీడియోస్ కూడా చూడండి. నేను అంతకుముందు చేసినవి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేయటం జరిగింది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే మనం లేటెస్ట్ వీడియోస్ లో పోర్ట్ఫోలియో ఎలాగా స్ట్రాంగ్ చేయాలి, మన పోర్ట్ఫోలియోలో రూల్స్ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనే విషయం ఈ వీడియోలో చెప్పాను. అలాగే జామ్నా ఆటో గురించి లైట్ గా డిస్కస్ చేశాను, మల్టీవేగర్ స్టాక్, అలాగే డీసీబీ బ్యాంక్ గురించి, అలాగే కొన్ని యావరేజింగ్ ప్రిన్సిపల్ అని చెప్పి స్టాక్ మార్కెట్ క్రాష్ లో మనం ఏం చేస్తే ఎలా చేస్తే బాగుంటుందనే విషయాలు, అలాగే స్టాక్ ఐడియాస్, లాంగ్ టర్మ్ కి స్టాక్ ఐడియాస్ చెప్పడం జరిగింది. అలాగే చాలా వీడియోస్ చేశాను నేను, అలాగే బిగినర్స్ కోసం, అలాగే మల్టీబ్యాగర్స్ అనాలిసిస్ ఎలా చేయాలి, అసలు స్టాక్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలనే విషయాలు నేను ఈ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది. టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను. అలాగే మీరు మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి, ఫండమెంటల్ అనాలిసిస్ యూజ్ చేసి ఎలాగ స్టాక్స్ ని ఎలా మనం మాక్సిమైజ్ అవ్వచ్చు, ఆ రిటర్న్స్ ఎలా మాక్సిమైజ్ చేయొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ప్రమోటర్ ప్లెడ్జింగ్ అని చెప్పి ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉంటే మంచిదనే విషయం, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, సో ఇలాంటి విషయాలన్నీ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను మీకు మనం ఈ వీడియోకి వచ్చేద్దాం. సో బేసికల్ గా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో ఏం జరిగింది అనే విషయం మీకు నేను డిస్కస్ చేస్తాను. ఇలాంటప్పుడు మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలనే విషయం ఒకసారి అవి డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకి తెలుసు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఒక కన్స్ట్రక్షన్ కి ఫైనాన్స్ చేసే కంపెనీలో ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఏంటంటే బేసికల్ గా ఇంట్రెస్ట్ పే చేయలేకపోయారు 2-3 మంత్స్. సో ఎందుకు ఇంట్రెస్ట్ పే చేయలేకపోయారు అంటే వాళ్ళు లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి, సో అలాంటి ఇష్యూస్ ఐఎల్ఎఫ్ఎస్ దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ డిఎస్పీ బ్లాక్ రాక్ వాళ్ళు డిహెచ్ఎఫ్ఎల్ బాండ్స్ అమ్మటం వల్ల మళ్ళీ మనకి ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. సో అక్కడ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11% దగ్గర అమ్మటం వల్ల మనకి అక్కడ కూడా డిహెచ్ఎఫ్ఎల్ ఎఫెక్ట్ అవడం జరిగింది. ఓకే, సో ఆ డిహెచ్ఎఫ్ఎల్ తో పాటు ఆ తర్వాత లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి. లిక్విడిటీ అంటే ఏంటంటే జనరల్ మార్కెట్ లో డబ్బులు లేవు అనే పదాన్ని లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అంటే రా క్యాష్, క్యాష్ లేదు, క్యాష్ మార్కెట్ లో క్యాష్ లేదని చెప్పి ఇది లిక్విడిటీ ప్రాబ్లం ఉందని చెప్పి కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అనేవి ఎఫెక్ట్ అవడం జరిగింది. ఎందుకు ఇవి ఎఫెక్ట్ అవడం జరిగింది అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే, మనం బిజినెస్ మోడల్, అందుకనే ఎప్పుడు కూడా ఒక కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఏదైనా కంపెనీ బిజినెస్ మోడల్ అంటే పెద్ద గొప్ప విషయమేం కాదు, మనకి ఆ కంపెనీ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తుంది అనేది బిజినెస్ మోడల్ అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షాప్ ఉందనుకోండి, ఏదైనా బట్టల షాప్ ఉందనుకోండి. సో మీరు మీ బిజినెస్ మోడల్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి అయినా బట్టలు చీప్ గా ఒక 100 రూపీస్ వర్త్ అయ్యే సరుకు తెచ్చి దాన్ని 150 రూపీస్ కు 200 రూపీస్ కు అమ్ముతారు. సో ఇందులో మీకు రా మెటీరియల్ ఖర్చులు, అలాగే లాజిస్టిక్స్ ఖర్చులు, రవాణా వాటి ఖర్చులు, ఆ తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్, మీ షాప్ రెంట్ ఇవన్నీ యాడ్ చేసుకుని ఓకే మీరు లాభం ఎంత లాభం అమ్ముతారు అనేది బిజినెస్ మోడల్ అనమాట, సింపుల్. సో అలాంటప్పుడు మనకి ఏ కంపెనీలో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో, సో ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ మనం
తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకు అందుకనే చెప్తున్నాను, నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది, పోర్ట్ఫోలియోలో మనకి 10 స్టాక్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే అన్ని బిజినెస్ మోడల్స్ మనం తెలుసుకోవాలి. సో ఇదేంటంటే వర్క్ చేయాల్సిన పద్ధతి. సో వర్క్ చేసేటప్పుడు మనకి అంత ఎఫెక్టివ్ గా ఉండలేము ఎక్కువ స్టాక్స్ ఉంటే. సో అందుకనే తక్కువ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి, వాటి గురించి పర్ఫెక్ట్ గా మనం తెలుసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ లో కమింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను ఒక పోర్ట్ఫోలియోని ఎలా ట్రాక్ చేయాలి, అంటే స్టాక్స్ ని ఎలా, అంటే ఐ మీన్ ఒక పోర్ట్ఫోలియోని ఎలా ట్రాక్ చేయాలనే విషయం చెప్తాను. ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియో అంటే నేను ఆల్రెడీ చెప్పాను, పోర్ట్ఫోలియోలో మనకి ఒక స్టాక్ ని ప్రతిరోజు వాటి ప్రైస్ చూడటం కదా ట్రాక్ చేయడం, అంటే వాటి ప్రైస్ చూడటం కదా, వాటి ఎర్నింగ్స్ అలాగే వాటి మార్జిన్స్ ఇవన్నీ చూడాలి. సో నెక్స్ట్ వీడియో నేను క్లియర్ గా ఒక వీడియో చేస్తాను, అందులో ఏంటంటే ఒక పోర్ట్ఫోలియోని ఎలా ట్రాక్ చేసుకోవాలి, మన స్టాక్స్ ని ఎలా ట్రాక్ చేయాలనే విషయం నేను మీకు అందిస్తాను. సో ఆ విధంగా మీరు స్టాక్స్ ని ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు బిజినెస్ మోడల్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఈ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఈ కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్ చూద్దాం. సో ఒకసారి మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ని డివైడ్ చేసామనుకోండి, సో ఇవి టూ బేసిక్ గా టూ బిజినెస్ మోడల్స్ లో నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్, బ్యాంకింగ్ కంపెనీస్ హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తున్నాయి. ఓకే, మనకి తెలుసు ఎస్బీఐ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆ తర్వాత ఎల్ఐసి కూడా, అంటే బ్యాంక్ కాకపోవచ్చు బట్ దానికి పాలసీస్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇవి ఏంటంటే వీటికి ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్. ఓకే, అంటే ఏంటి, వీళ్ళకి సేవింగ్స్ అకౌంట్స్ నుంచి అలాగే ఎఫ్డీస్ నుంచి లేకపోతే కరెంట్ అకౌంట్స్ నుంచి ప్రజలు వీళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటున్నారు. సో వీళ్ళకి లిక్విడిటీ ఇష్యూస్ ఉండవు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే ఈ కొత్తగా రావడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీస్ దగ్గర నుంచి హౌసింగ్ లోన్స్ ఇస్తాను, బ్యాంకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి షేర్ తీసుకున్నాయి, ఏమని మేము కూడా లోన్స్ ఇస్తాము అని చెప్పి, సో వీళ్ళు డబ్బులు గ్యాదర్ చేసి, ఎలా గ్యాదర్ చేస్తారో చెప్తారు, వీళ్ళు డబ్బులు గ్యాదర్ చేసి హౌసింగ్ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? సో వీళ్ళు ఎస్పెషల్లీ ఈ కంపెనీస్ DHFL కానీ, ఆ తర్వాత మనకి DHFL ఇండియాబుల్స్ హౌసింగ్, సో ఇవన్నీ అనమాట, ఇంకా ఉన్నాయి ఇండియాబుల్స్ రెప్కో ఇవన్నీ అనమాట. సో ఈ వీటి బిజినెస్ మోడల్ వేరు. అర్థమైందా? ఫస్ట్ బిజినెస్ మోడల్ ఏంటి, బ్యాంక్సే హౌసింగ్ లోన్ ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకి ఆల్రెడీ ఎఫ్డీస్ డిపాజిట్ చేస్తారు, సేవింగ్స్ అకౌంట్స్ మనం బ్యాంకుల్లో ఓపెన్ చేస్తాం, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో వీళ్ళకి చాలా సోర్సెస్ ఉన్నాయి మనీ రావడానికి. బట్ ఈ కంపెనీస్ సెకండ్ సెట్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళు బాండ్ మార్కెట్ నుంచి మనీ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ ప్రాబ్లం వచ్చింది బాండ్ మార్కెట్స్ లో, మన క్యాష్ మార్కెట్ లో మనకి లిక్విడిటీ క్రైసిస్ రావడం వల్ల ఈ కంపెనీస్ కి ప్రాబ్లం వచ్చింది. అర్థమైందా? సో వన్ సెట్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో అంత కరెక్షన్ లేదు, అంటే కరెక్ట్ అయినాయి బట్ మార్కెట్ కరెక్ట్ అవడం వల్ల అవి కూడా హెచ్డిఎఫ్సి లిమిటెడ్, మీరు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఎల్ఐసి హౌసింగ్ లో హౌసింగ్ ఫైనాన్స్, ఆ తర్వాత మనకి క్యాన్ఫిన్ హోమ్స్ ఒకసారి చూడాలి, క్యాన్ఫిన్ హోమ్స్ ఎంత కరెక్ట్ అయిందో. సో క్యాన్ఫిన్ హోమ్స్ కెనరా బ్యాంక్, అలాగే మనకి ఈ కంపెనీస్ లో అంత కరెక్షన్ లేదు. బట్ అలా అని చెప్పి మీరు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా కరెక్ట్ అయింది, బట్ నేను అదేంటంటే రీజన్, పిఎన్బికి ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది, ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్నాయి. సో ఆ ఎన్పిఎస్ వల్ల వాళ్ళు మళ్ళీ మన మనీ జనరేట్ చేస్తారా చేయరా అనే విషయం మనం చెప్పలేము. అందుకని పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా కరెక్ట్ అయింది. సో నేను కరెక్ట్ అవన్న వాటి గురించి చెప్తున్నాను. సో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అంటే తక్కువ, రిలేటివ్ గా తక్కువ కరెక్ట్ అవడం జరిగింది హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఆ తర్వాత క్యాన్ఫిన్ హోమ్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, ఈ కంపెనీస్ అంత కరెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే వీటికి కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే వీళ్ళకి లిక్విడిటీ అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ కంపెనీస్ కొద్దాం, DHFL కానీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, రెప్కో హోమ్ ఫైనాన్స్ కానీ, ఈ కంపెనీస్ యొక్క ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, సో వీళ్ళేంటంటే జనరల్ గా క్యాష్ మార్కెట్ నుంచి బాండ్ మార్కెట్ నుంచి వీళ్ళు డబ్బులు రేస్ చేస్తున్నారు. వీళ్ళు డబ్బులు ఒకసారి ఆలోచించండి, మీకు హౌసింగ్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్ కి ఇస్తున్నారండి, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ కి హౌసింగ్ లోన్ ఇస్తున్నారనుకోండి, 20 ఇయర్స్ కి వీళ్ళు
ఓకే 20 ఇయర్స్ కి వీళ్ళు హౌసింగ్ లోన్ ఇస్తున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు రేస్ చేస్తున్న క్యాపిటల్ ఎలా రేస్ చేస్తున్నారు అంటే, అంటే వీళ్ళకి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు వీళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు క్యాష్ మార్కెట్ లో ఒక 6% 7% 8% వీళ్ళు డబ్బులు తెస్తారు. డబ్బులు తెసి మనకి 9% 10% లోన్ హౌసింగ్ లోన్ ఇస్తారు. అర్థమైందా? సో ఈ మధ్యలో ఏదైతే ఉందో స్ప్రెడ్ అంటారు, దీన్ని స్ప్రెడ్ అంటారు, కొంతమంది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు. అది లాభం, ఎందుకంటే వీళ్ళు 7% డబ్బులు తీసుకొస్తున్నారు బయట నుంచి, మనకి ఇచ్చేటప్పుడు 9% 10% ఇస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న 2% వీళ్ళ లాభం, వీళ్ళ ఆదాయం. సో ఇప్పుడేమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం వల్ల, లిక్విడిటీ ఇష్యూస్ రావటం వల్ల వీళ్ళు ఎక్కువ వడ్డీతో తీసుకురావటం జరుగుతుంది. సో ఎక్కువ వడ్డీతో తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి మార్జిన్స్ అనేవి షార్ట్ అవుతాయి అనే ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే అసలు మార్కెట్లో లిక్విడిటీ లేదని, క్యాష్ మార్కెట్లో లిక్విడిటీ టైట్ అయింది, టైట్గా ఉందనే ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి ఏర్పడింది. సో ఇప్పుడేం జరుగుతుంది, జనరల్గా వీళ్ళు డబ్బుల్ని మనకి ఫైనాన్స్ చేస్తుందేమో 20 ఇయర్స్ కి, వీళ్ళు మార్కెట్ నుంచి డబ్బులు తెస్తుంది ఎన్ని ఇయర్స్ కి, 3 ఇయర్స్ కి 4 ఇయర్స్ కి 5 ఇయర్స్ కి. ఎందుకంటే అంతకు మించి మనకి క్యాష్ మార్కెట్ లో వీళ్ళకి మెచ్యూరిటీ ఇవ్వరు అనమాట. అర్థమైందా? అంటే వీళ్ళు ఏదైతే డబ్బులు మనకి ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌసింగ్ లోన్ కి వెళ్ళారనుకోండి, మీకు 10% 10 lakhs హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చారు. సో వీళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులు మీకు అవి 20 ఇయర్స్ కి ఇచ్చారు, అంటే మీరు 20 ఇయర్స్ లో కడతారు. బట్ వీళ్ళు ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చారు, క్యాష్ మార్కెట్ నుంచి ఆ డబ్బులు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎంత, వాళ్ళు తెచ్చుకున్న పీరియడ్ ఎంత, 5 ఇయర్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ 5 ఇయర్స్. అంటే వీళ్ళు 5 ఇయర్స్ లో వీళ్ళు తెచ్చిన డబ్బులు వీళ్ళు వెనక్కి ఇచ్చేయాలి, 7% 8% వేసి వీళ్ళు వెనక్కి ఇచ్చేయాలి. మరి ఎక్కడి నుంచి తెచ్చేస్తారు వీళ్ళు, మనకేమో 20. అంటే ఈ బిజినెస్ మోడల్లోనే, కొద్దిగా లోపం ఉందన్నమాట. అంటే వీళ్ళేమనుకున్నారంటే ఎలా చేయొచ్చు, వీళ్ళ బిజినెస్ మోడల్ ఎలా చేయొచ్చు అనుకున్నారంటే మనకి ఏమనుకున్నారు, సో మనకేం చేస్తారు, మనకి 10% వడ్డీకి ఇచ్చారు, ఓకే మనం వీళ్ళకి 20 ఇయర్స్ లో మెల్లమెల్లగా కొంత కడతాం, రైట్. బట్ వీళ్ళు ఏం చేస్తారు, 5 ఇయర్స్కి ఒక చోట నుంచి 5 ఇయర్స్కి తెచ్చారనుకోండి, 5 ఇయర్స్కి 6% 7% డబ్బులు తెచ్చారు, ఓకే. సో ఇప్పుడేమవుతుంది, వాళ్ళ బిజినెస్ మోడల్ ప్రకారం ఏమనుకున్నారు, సో ఏదైతే మెచ్యూర్ అవుతుందో అప్పుడు మనం వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తెచ్చుకొని ఎవరికైతే కట్టాలో 5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి కట్టేద్దాం అని అనుకున్నారనమాట. బట్ ఇప్పుడేమైందంటే, లేదు లిక్విడిటీ క్రైసిస్ రావటం వల్ల వీళ్ళకి ఇప్పుడు కొత్త మార్కెట్లో నుంచి కొత్తగా డబ్బులు రావటం అనేది కష్టం అయిపోయింది. తక్కువ రేట్కి, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వీళ్ళకి తక్కువ, ఈ క్యాష్ మార్కెట్ లో లిక్విడిటీ తక్కువ ఉండటం కారణం చేత వీళ్ళకి కొత్త అప్పు తీసుకోవడానికి వీళ్ళకి డబ్బులు అనేవి కష్టమైపోయినాయి. సో వీళ్ళు కొత్త అప్పు తీసుకోలేకపోతే పాత ఈ 5 ఇయర్స్ మెచ్యూరిటీ దగ్గరకు వచ్చేసిన వాటిని ఎలా తీరుస్తారు అనేది క్వశ్చన్, ఓకే ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్ లో ఏమైందంటే, ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎస్పెషల్లీ DHFL, Indiabulls, వీళ్ళ బిజినెస్ మోడల్ ప్రకారంగా లిక్విడిటీ ఇష్యూస్ ఉండటం ప్రకారంగా సో వీళ్ళకి ప్రాబ్లం అనేది వచ్చింది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది మెయిన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే నెట్ మనకి వీళ్ళకి వచ్చే మార్జిన్స్ కూడా ఇక్కడ నుంచి తగ్గుతాయి, ఎందుకంటే మనకి బాండ్ ఈల్డ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, మనకి బాండిల్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఒకవేళ ఇచ్చినా గానీ వడ్డీకి ఎక్కువ వడ్డీతో వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, ఓకే. సో ఇది జనరల్ గా రీజన్ ఎందుకని ఈ కంపెనీస్ ఎఫెక్ట్ అవటం. సో చూడండి, మనం ఎన్నో లెర్న్ చేసుకుంటా ఉంటాం. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడే మనం లెర్న్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాకు ఈ ఐడియా లేదు, సో ఇది నేను కూడా ఇలాగే లెర్న్ చేసుకున్నాను. సో దీని తర్వాత ఏంటంటే, మనం దీని నుంచి లెసన్స్ లెర్న్ ఏంటంటే, మనం నేర్చుకున్నది ఏంటంటే, ఏదైతే ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో, ఏవైతే మనకి వాటి లిక్విడిటీ ఇష్యూస్ లేవో, అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, ఈ సెకండ్ టైప్ ఆఫ్ కంపెనీస్ మేబీ వీళ్ళ స్టేక్ అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళు కట్టాల్సి వచ్చినప్పుడు, అర్జెన్సీగా వీళ్ళు నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో మెచ్యూర్ అవుతున్నాయి వాటిని కట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ 100 rupees అనుకోండి, వీళ్ళ అసెట్స్ అంటే వీళ్ళ లోన్స్ ఒక 100 లోన్స్ ఉన్నాయనుకోండి, 10% 20% వేరే వాళ్ళకి అమ్మాల్సి వస్తుంది, వేరే హౌసింగ్ ఫైనాన్స్ కి అమ్మాల్సి వస్తుంది. సో ఎవరికి అమ్ముతారు, బ్యాంక్ ఉన్న హౌసింగ్ ఫైనాన్స్ కి అమ్ముతారు, ఓకే ఫ్రెండ్స్. సో ఇది జరుగుతున్న విషయం.
సో ఇలాంటి ఇన్వెస్టింగ్ లో ఇలాంటివి ఎన్నో ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ పరిశీలించాలి. సో మీరు మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, బట్ అంటే అంటే స్టాక్ ప్రైస్ మూమెంట్ మేబీ ఇక్కడ మనకి బాటమ్ అయినాయో మనం చెప్పలేము, ఎందుకంటే ఇంకా పడుతూనే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇవి స్టాక్ ప్రైజెస్ లో మేబీ చేంజెస్ రావచ్చు, పెరగచ్చు తగ్గచ్చు. బట్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి మంచి, మీరు లాంగ్ టర్మ్ కైనా కానీ మంచి ఇలాంటి బిజినెస్ మోడల్ ఉన్నది కొద్దిగా కష్టము సర్వైవ్ అవటం, ఇలాంటి టైంలో సర్వైవ్ అవటం. మేబీ ఈ ఇష్యూస్ మేబీ 1 ఇయర్ 2 ఇయర్, ఆ తర్వాత మళ్ళీ మామూలు మనకి లిక్విడిటీ అవైలబుల్ గా ఉందనుకోండి, వన్స్ ఎఫ్ఐఐస్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి స్టాక్ మార్కెట్ లో కానీ క్యాష్ మార్కెట్ లో కానీ, మళ్ళీ మనకి లిక్విడిటీ ఇష్యూస్ రావు. సో లిక్విడిటీ ఇష్యూస్ రాకపోతే వీళ్ళకి మళ్ళీ ఫ్రీగా క్యాష్ వస్తుంది. మేబీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవ్వచ్చు, బట్ వీళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. సో ఏంటంటే ఇది ఇవన్నీ కూడా ఏంటంటే సైకిల్స్ లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మనం లెసన్స్ లండి ఏంటంటే, జనరల్ గా మనం ఏదైనా బ్యాంకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్న దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బట్ షార్ట్ టర్మ్ కి మేబీ 1 or 2 ఇయర్స్ కి ఈ ఇష్యూస్ అన్ని మళ్ళీ పర్లేదు ఇవన్నీ మామూలే అనుకుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా అలాంటి వాళ్ళ రిస్క్ యాపిటైట్ బట్టి వాళ్ళు చూసుకోవచ్చు. బట్ మీకు ఈ విషయంలో ఏంటంటే నేను మీకు అవేర్నెస్ తేవటానికి ఏం జరుగుతుంది అనే విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే చూసుకోండి మీరు అలాంటప్పుడు, మనకి ఇలాంటప్పుడు మీరు రిస్క్ ఎవర్స్ ఇన్వెస్టర్స్ అయితే మీకు రిస్క్ తీసుకుంటాం కదా, మనకి క్లియర్ గా అర్థమైపోతుంది కదా. ఇలాంటి టైమ్స్ లో ఏంటంటే ఈ కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ సర్వైవ్ అవ్వవు. మేబీ ఇవాళ వచ్చింది, 2 ఇయర్స్ తర్వాత ఈ ఇష్యూ రాకపోవచ్చు, మళ్ళీ మేబీ 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ వస్తే అప్పుడు ఏం చేస్తాం. సో అందుకని చెప్పి బెటర్ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేట హౌసింగ్ ఫైనాన్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక HDFC కానీ అలాగే LIC, మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చెప్పాను, LIC మనకు ఆల్మోస్ట్ 400 లెవెల్స్ అనేవి అక్కడ నుంచి జంప్ అవటం కూడా జరిగింది స్టాక్. సో 10% వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 5% కరెక్ట్ అయినట్టుంది. HDFC బ్యాంక్ కూడా మనకి మంచి, HDFC లిమిటెడ్ కూడా బాగా కరెక్ట్ అయింది. సో 1550 లెవెల్స్ లో మీరు ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, హైగా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు 1550 లెవెల్స్ లో. సో మీకు మంచి రిటర్న్ HDFC లిమిటెడ్ ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్ ఇస్తుందని నా నమ్మకం. ఓకే, ఇంకొకటి NBFCs లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్, NBFCs లో కూడా ఈ లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో జనరల్ గా NBFCs ఏదైనా NBFCs లో ప్రాబ్లమ్ ఏంటంటే, NBFCs ఎందుకు కరెక్ట్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ ఒకటి లిక్విడిటీ ఇష్యూస్, ఇంకోటి కార్పొరేట్ ఇష్యూస్ అంటే మేనేజ్మెంట్ ఇష్యూ అని కానీ అదని ఇది కానీ, ఇంకోటి ఏమంటే మార్జిన్స్. సో ఏదైతే ఇప్పుడు మనకి మళ్ళీ వీళ్ళు కూడా అంతే కదా, క్యాష్ మార్కెట్ లోంచి డబ్బులు తెస్తారు, కాకపోతే హౌసింగ్ ఫైనాన్స్ ఎక్కువ డబ్బులు కావాలి, వీళ్ళకి కొద్దిగా తక్కువ డబ్బులు కావాలి. సో వీళ్ళకి ప్రాబ్లమే అంటే ప్రాబ్లం అందరికీ ప్రాబ్లమే లిక్విడిటీ ఇష్యూ. బట్ NBFCs కొన్ని స్ట్రాంగ్ కంపెనీస్ NBFCs లో మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, ఒకటి కార్పొరేట్ ఇష్యూస్, తర్వాత మార్జిన్స్ ఇష్యూస్, ఆ తర్వాత లిక్విడిటీ ఇష్యూస్. సో ఇలాంటి ఈ ఏ ఇష్యూస్ లేని కంపెనీస్ మనకి 1 or 2 కంపెనీస్ ఉన్నాయి. సో టాప్ కంపెనీస్ లైక్ మనకి బజాజ్ ఫైనాన్స్ కానీ, మహేంద్రా అండ్ మహేంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ. సో ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో ఈ కంపెనీస్ నుంచి దాటకండి ప్రస్తుతానికి కాదు. వీళ్ళకి ఏంటంటే లిక్విడిటీ ఇష్యూస్ లేవు, మేనేజ్మెంట్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, అలాగే వీళ్ళ మార్జిన్స్ కూడా అంత తక్కువ అంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఓకే ఫ్రెండ్స్, సో మీరు NBFCs లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ NBFCs, టాప్ 1, 2, 3 NBFCs, 1, 2 ఎస్పెషల్లీ మనకి నాకు నచ్చిన అయితే బజాజ్ ఫైనాన్స్, మహేంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆ తర్వాత మేబీ మనపురం ఫైనాన్స్. సో వీటిని దాటి మీరు వెళ్ళకండి. సో వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ చూసారు కదా, ఎప్పుడు కూడా బజాజ్ ఫైనాన్స్ చాలా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఎంతో కాలం నుంచి. సో ఈ కరెక్షన్ ఆపర్చునిటీస్ మంచి లెవెల్స్ వస్తే గనక, 1800-1900 లెవెల్స్ వస్తే గనక తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్ లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి చూడండి ఇక్కడ ఒకసారి బజాజ్ ఫైనాన్స్ మార్జిన్స్ చూడండి, 60 60 60 60 60 60 కాన్స్టెంట్.
సో వీళ్ళకి ప్రాబ్లమే ఉండదు, ఇలాంటి ఇష్యూస్ ఉండవు, కార్పొరేట్ ఇష్యూస్ ఉండవు, మార్జిన్స్ లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, రాబోయే టైంలో కూడా వీళ్ళకి మార్జిన్స్ లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాగే మేబీ మార్జిన్స్ మేబీ స్వల్పంగా ఎఫెక్ట్ అవ్వచ్చు మేబీ. ఆ తర్వాత లిక్విడిటీ ఇష్యూస్, వీళ్ళ సోర్సెస్ అన్ని వేరు, వీళ్ళకి ఫండింగ్స్, వీళ్ళ ఫండింగ్ అంతా వేరేగా ఉంటుంది. సో వీళ్ళకి ఆ ఇష్యూస్ అన్ని వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తక్కువ, ఇప్పుడు ఎస్పెషల్లీ హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ పేపర్స్ నుంచి ఫండింగ్ రైజ్ చేయాలనుకుంటున్నారు. సో కమర్షియల్ పేపర్స్ కూడా 1 ఇయర్ మెచ్యూరిటీతో వస్తాయి. సో అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో వన్ ఇయర్ హై రేట్తో తెచ్చి వీళ్ళు లోన్స్ డిసెంబర్ చేయటం కానీ ఇలాంటి చేస్తున్నారు. బట్ ఏదైనా మనకి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్ ఉండేది ఎప్పటికైనా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫెక్ట్ అయిందంటే మళ్ళీ ఇది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. మేబీ ఇది శాశ్వతంగా ఉండదు, బట్ మేబీ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. మేబీ ఈ ప్రాసెస్లోనే కొన్ని కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్ ఏమన్నా ఉంటే అవి వాళ్ళు వేరే కంపెనీస్కి అమ్మేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో జాగ్రత్త మీరు ఈ టైప్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అలాగే ఎన్బిఎఫ్సీస్లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో మన ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా మీ వ్యూస్ నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి వీడియో, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో చాలామంది ఇంటరాక్ట్ అవుతున్నారు, సో నాకు చాలా నచ్చుతుంది. ఇంకా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ అభిప్రాయాల్ని తప్పకుండా మీరు నాతో కామెంట్స్ చేయండి. సో వన్ అండ్ ఓన్లీ వే మనం కమ్యూనికేట్ అవ్వటానికి అదొక్కటే, త్రూ కామెంట్సే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అలాగే చాలామంది ఫ్రెండ్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అంటే కొంతమంది టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే వాట్సాప్ ఛానల్ ఇలాంటివి క్రియేట్ చేయమంటున్నారు. తప్పకుండా నేను చేస్తాను సార్. బట్ ఏంటంటే ఇది కొద్దిగా నేను టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ క్రియేట్ చేస్తే అందులో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి బాగుంటుంది. బట్ అప్పుడు నాకు కొంచెం టైం అనేది కావాల్సి ఉంటుంది మీ క్వైరీస్కి రిప్లై ఇవ్వడానికి. సో ఆ టైం అవైలబిలిటీ బట్టి నేను తప్పకుండా క్రియేట్ చేసి మీకు అందిస్తాను, అది త్వరలోనే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో చెప్పండి. తప్పకుండా మిగతా వాళ్ళతో షేర్ చేసుకోండి మన ఛానల్ ఇన్ఫర్మేషన్ గురించి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో పైన కానీ ఇంకా కమింగ్ వీడియోస్లో అదే పాత వీడియోస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు పోస్ట్ చేయండి. సో ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు మీరు చూడాలనుకుంటుంటే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ గురించి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని దగ్గరగా మనకి ఇవన్నీ మీరు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు నన్ను కనుక కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్ పెడతాను మీకు, అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫేస్బుక్ గ్రూప్. తప్పకుండా మీరు అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫేస్బుక్ గ్రూప్. సో ఆ ఫేస్బుక్ గ్రూప్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి, అలాగే మీ వ్యూస్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.